హాయ్ ప్రసాద్, హాయ్. మీ కార్డ్ చూసి వచ్చాం. ఓకే, సో ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో మాకు కొంచెం క్లియర్గా చెప్తారా? చూపిస్తాను మీకు. ఓకే, మన దగ్గర క్యాంపింగ్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది నా దగ్గర. మాది మీరు ఏ ఏరియాకి వెళ్ళాలన్నా, సో ఒక్కొక్క ఐటమ్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయండి. సో ముందుగా దీని గురించి చెప్పండి. బేసిక్గా మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే క్యాంపింగ్లో ప్రతి ఐటమ్ అన్నమాట, టెంట్లు కానీ లేకపోతే స్లీపింగ్ బ్యాగ్స్ కానీ రైడింగ్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా మీకు బెస్ట్ ప్రైస్లో మన దగ్గర దొరుకుతాయి. మీరు ఏపీ మొత్తంలో మన దగ్గర వైజాగ్లో మన ఒక్కల దగ్గర తప్ప ఈ ఐటమ్ ఇంకా మీకు దొరకాలి అని అనుకుంటే ఢిల్లీ వెళ్ళాలి లేదంటే వైజాగ్ రావాల్సిందే. ప్రతి ఐటమ్ మన దగ్గర ఎలా ఉంటుంది అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ మీకు టెంట్లు దగ్గర నుంచి మీకు చూపిస్తాను అనమాట. టెంట్లో వచ్చి మన దగ్గర టెంట్లో వచ్చి నార్మల్ టెంట్లు ఉంటాయి. టెంట్ మీకు 2 పీపుల్ నుంచి 10 పీపుల్ వరకు మీకు సరిపడే క్యాపబిలిటీ టెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టెంట్ మీకు డిస్ప్లేగా చూపిస్తాను ఒకసారి. ఓకే, మీకు టెంట్ ఈ స్టైల్ ఈ సెటప్ వస్తుంది. మీకు ఇది వచ్చి మీకు టెంట్ స్నో ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. మీకు ప్రతి ఒక్కటి మీకు ఎలాగంటది అంటే మీరు ఎంత లే లదాఖ్, స్పితి వ్యాలీ, అరుకు, లంబసింగ్, వనజంగి, పాయడు, మాడేర్మిల్లు ఏ ఊరు వెళ్ళాలనుకున్నా మీకు చిన్న వాటర్ అసలు కనీసం మినిమం వాటర్ పడకుండా అండ్ ఎంత స్నో అయినా సరే మీకు కాసేటట్టు ఈ టెంట్ ఉపయోగపడుతుంది. అండ్ దీంతోపాటు మొత్తం ఇంకా తగ్గమా చూపిస్తాను. ఇది వచ్చి మీకు స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ స్లీపింగ్ బ్యాగ్ వచ్చి మీకు వాటర్ ప్రూఫ్ అంతా, మీరు వాషింగ్ మిషన్లో యూజ్ చేసుకోవచ్చు ఈ స్లీపింగ్ బ్యాగ్. ప్రతి ఒక్కటి మీకు ఇది ఎలా అంటే వాషబుల్ ఐటమ్. మీరు కావాలంటే పట్టుకొని కూడా చూడండి. ఓకే, చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్ ఉంటుంది, ఈజీగా ఈజీ టు వాష్. ఇదే కాకుండా మీకు దీంతో పాటు మ్యాట్ వస్తాయి. అంటే మనం పడుకునేటప్పుడు ఎటువంటి రాళ్ళు గుచ్చుకోకుండా. మీకు ఏంటంటే ఇది ఫోమ్ షీట్ అండి, ఫోమ్ వస్తుంది. ఫోమ్ షీట్ మీకు వచ్చి చాలా అన్నమాట, అంటే ఎందుకు యూస్ఫుల్ అంటే మీరు నార్మల్గా టెంట్ లోపల వేసుకోవచ్చు, లేదు బయట టెంట్ బయట కూర్చున్నాను అనుకోండి, హ్యాపీగా కూర్చోడానికి కూడా మీకు యూస్ఫుల్ అన్నమాట. సో లైట్ వెయిట్ కాబట్టి మనకి కూడా క్యారింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ టు క్యారీ అండి. మీరు జస్ట్ ఇలా రోల్ చేసుకుంటే జస్ట్ చిన్న సెటప్ లాగా అయిపోతుంది. మీరు ఇలా రోల్ చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, నైస్. అండ్ దీంట్లో ఇంకో స్లీపింగ్ బ్యాగ్ ఉంది మీకు. ఇది వచ్చి అది ఇప్పుడు చూపించాను కదా రెడ్ కలర్ స్లీపింగ్ బ్యాగ్. స్లీపింగ్ బ్యాగ్ వచ్చి మీకు 5 డిగ్రీస్ నుంచి 15 డిగ్రీస్ వరకు పనిచేస్తుంది. అండ్ ఈ స్లీపింగ్ బ్యాగ్ వచ్చి మీకు 0 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ వరకు కాస్తుంది. అండ్ ఫోమ్ కూడా చూసుకోండి. ఓకే ఓకే, మనకి ఫర్ కూడా ఉంది ఇక్కడ, ఫర్ ఉంటుంది. అండ్ ఇది మీకు వచ్చి ఏంటంటే మాక్సిమం ఎక్కువ వాషబుల్ కాదు అనమాట, మీరు చాలా చేతితోనే యూజ్ చేసుకోవాలి. కానీ ఇది మాత్రం వాషింగ్ మిషన్ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే దాంట్లో ఫర్ అనేది లేదు, దీంట్లో కొంచెం ఫర్ ఉన్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. టెంట్ వరకు ఈ కాన్సెప్ట్ అనమాట, టెంట్. మీకు తర్వాత మీకు ఇంకా ఐటమ్ స్టవ్లు మీకు చూపిస్తాను. ఓకే, మీకు వచ్చి మా దగ్గర మొత్తం 3-4 మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చి క్యాంపింగ్ స్టవ్, ఇదొక మోడల్. అండ్ ఇది మీకు బ్రీఫ్ కేస్ లాగా ఉంటుంది, సింపుల్గా ఈజీ టు క్యారీ బ్రీఫ్ కేస్. ఇదొక మోడల్. ఓకే, దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు అని చూపిస్తాను.
అండ్ ఇది ఒక మోడల్ ఉంటుంది. ఇది వచ్చి మీకు స్పైడర్ స్టవ్ అంటారు. ఇది మీకు ఎంత వెయిట్ అయినా, మీకు ఎంత ఈజీగా మీరు ఏ ఊరు వెళ్ళాలనుకున్నా, ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా మీకు ఈజీ టు క్యారీ. ఒక చిన్న బాక్స్ లో వస్తుంది సెటప్. అండ్ దీంతో పాటు బ్యూటేన్ గ్యాస్ సిలిండర్ వస్తుంది, మీకు ఇది ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. అండ్ ఇది వచ్చి మీకు పాకెట్ స్టవ్, ఈజీగా పాకెట్ లో మీకు సెట్ అయిపోద్ది. మీకు జస్ట్ ఏ ఊరు వెళ్ళాలన్నా, మీరు ఎక్కడికి వెళ్ళుకోవాలన్నా ఈజీగా మీరు క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు. చాలా చిన్నగా ఉంది, జస్ట్ ఇదే సెటప్, చాలా టైనీగా ఉంది. అండ్ ఇది వచ్చి నార్మల్ స్టవ్, చిన్న స్టవే. మీకు ఇది కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది క్యాంపింగ్ సెటప్ కోసం. ఇది వచ్చి సింపుల్ సెటప్, మీకు ఏం లేదు, జస్ట్ సింపుల్ సెటప్. ఓకే, బ్యూటేన్ గ్యాస్ సిలిండర్ పెడతాం, ఫైర్ చేస్తాం. అండ్ ఈ ఏంటంటే ప్రతి ఐటెంకి మీకు ఇన్బుల్ట్ లైటర్ అనేది వస్తుంది. డైరెక్ట్ లైటర్ ఆల్రెడీ దాంట్లోనే ఇచ్చి ఉంటుంది, డైరెక్ట్ లైట్. ఓకే, లైట్ ప్లేసెస్ మీకు చూపిస్తాం. ఇది వచ్చి మీకు బ్యూటేన్ గ్యాస్, ఏ స్టవ్కైనా ఇదే సిలిండర్ మీరు యూజ్ చేయాలి. ఓకే, ఒక సిలిండర్ ఎన్ని అవర్స్ వస్తుంది మీకు? 3.5 అవర్స్ నుంచి 4 అవర్స్ వస్తుంది. ఓకే, సో ఈజీ కూడా ఫిక్స్ చేయడానికి. వా, నైస్. లైట్ లెన్త్ ఓకే. ఓకే, అండ్ ఇల్ క్లోజ్ చేస్తాం సిలిండర్. అండ్ ఇదే సెటప్ మీకు వచ్చి నార్మల్ గా చూపిస్తాను, సేమ్ సెటప్. మీకు ఇది వచ్చి విండ్షీల్డ్ వస్తుంది, గాలి ఏం రాకుండా. ఇప్పుడు మీరు వంట వండుకుంటున్నాం చేస్తున్నాం అని అనుకుంటే సేమ్ ఇలా వస్తుంది సిలిండర్, ఇన్బుల్ట్ సిలిండర్ అండ్ విత్ విండ్షీల్డ్. ఓకే, ఇది సెటప్, నైస్. సో ఎంత గాలి ఉన్నా కూడా ఎంత గాలి వచ్చినా మీకు మీ వండుకోవడానికి అయితే మాత్రం చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చి ఈ కుకింగ్ యుటెన్షియల్స్ మీకు వచ్చి సింగిల్ పర్సన్ నుంచి ఇలా వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క యుటెన్షియల్స్ సేమ్ ఈజీ, ఎక్కడికి కావాలన్నా క్యారీ చేసుకోవచ్చు. చిన్న బాక్స్ ఇది, సింగిల్ పర్సన్ అంతా. ఏంటంటే మీకు ఈజీగా మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. సింగిల్ పర్సన్ 1 to 2, 3 to 4, 4 to 5. ఓకే, మీకు ఒక చిన్న బాక్స్ లోనే వస్తాయి ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్కటి సింపుల్, మీరు బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, దీని తర్వాత మీకు వచ్చి బార్బిక్యూ సెటప్. ఈ బార్బిక్యూ సెటప్ వచ్చి మీకు మీరు కబాబ్స్, చికెన్ కానీ ఏదైనా, తందూరి గ్రిల్స్ కానీ ఏదైనా, మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరూ యూజ్ చేస్తుంది. మీరు ప్రతి ఒక్కరు యూజ్ చేసే ఐటమ్, బట్ చాలా బెస్ట్ ప్రైస్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఈ స్టవ్ గురించి కొంచెం చెప్తారా? సేమ్ ఇది వచ్చి మీకు సేమ్ ఇలాగే వస్తుంది. మీకు ఈ స్టవ్ కూడా సేమ్, మీకు బ్యూటేన్ సిలిండర్ సేమ్, ఇక్కడ ఇన్బుల్ట్ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం. లాక్ అయిపోద్ది. ఓకే, ఇమీడియట్ ఫైర్. ఓకే, టెంట్ యూసెస్ అయిపోయిన తర్వాత మీకు చాలా రిక్వైర్మెంట్ అయ్యే ఐటమ్ ఏంటంటే లైట్స్. మీకు లైట్లు మన దగ్గరికి ఎలా ఉంటాయంటే సోలార్ వస్తాయి అన్నమాట. సోలార్, ఈ రెండు మోడల్స్ సోలార్ వస్తుంది, అండ్ ఈ రెండు మోడల్స్ ఛార్జింగ్ వస్తాయి, అండ్ ఇది కూడా ఛార్జబుల్, అండ్ ఇది వచ్చి మీకు బ్యాటరీతో వస్తుంది, అండ్ ఇది వచ్చి చిన్న లైట్ అన్నమాట. ఇది ఏంటంటే యూఎస్బి లైట్. మీకు వచ్చి జస్ట్ ఓకే, ఏదేనికైనా, మొబైల్కైనా లేకపోతే కార్కైనా లేకపోతే మీకు పవర్ బ్యాంక్ అనేది దేనికైనా యూస్ఫుల్ అయ్యేటం. 1 జస్ట్ 1 వాట్స్ మీకు మీ పవర్ బ్యాంక్ కి క్యాపబిలిటీకి ఈజీగా సెట్ అయ్యేదాన్ని, జస్ట్ 30 రూపీస్ అయ్యింది. ఓకే, అండ్ దాని తర్వాత మీకు వచ్చి ఇది బ్యాటరీ మీకు వస్తుంది, ఇలా హెడ్ ల్యాంప్. ఓకే, హెడ్ ల్యాంప్ వస్తుంది. నైస్,
ఇది ఒక ఐటమ్. అండ్ ఇది వచ్చి మీకు సోలార్ వస్తుంది. మీకు ఇందులో 7 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి మీకు బెడ్ ల్యాంప్ వస్తుంది. బెడ్ ల్యాంప్ నుంచి అలా బ్రైట్నెస్ పెరుగుతూనే ఉంటుంది. మొత్తం 7 స్టెప్స్. ఓకే మొత్తం. అండ్ సేమ్ అదే ఇది కూడా మీకు సోలార్ వస్తుంది. బెడ్ ల్యాంప్ విత్ 7 స్టెప్స్ లైటింగ్. ఓకే మీకు క్యాంపింగ్ సెటప్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఇది మీకు వచ్చి 550 పడుతుంది. ఓకే ఇవి వచ్చి మీకు నార్మల్ మొబైల్ ఛార్జర్ సేమ్ అనమాట. మీరు నార్మల్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. బట్ ఈ రెండింటిలో స్పెషల్ ఏంటంటే ఇది 1x జూమ్తో వస్తుంది, 2x జూమ్తో వస్తుంది. మీకు ఇది ఫస్ట్ 1x జూమ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి మీకు లైట్ ఎంత పడుతుంది కదా, ఇందులో మీకు పాయింట్. ఓకే అండ్ ఇది నార్మల్ లైట్. మీకు ఫోకస్ కూడా మీకు ఇందులో మిస్సింగ్ వస్తుంది. ఎవరినైనా పిలాలి, ఎవరినైనా చీకట్లో పిలాలి అనుకుంటే మీకు పిలిచినా వాళ్ళకి వినిపించట్లేదు. జస్ట్ లైటింగ్ ఫోకస్ కొడితే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని చూస్తారు, సంథింగ్ లైటింగ్ ఏదో వస్తుంటారు. అండ్ దీంతో రీడింగ్ లైట్ కూడా ఉంటుంది. ఓకే రీడింగ్ సేమ్ రెండు, కాకపోతే దీని 2x జూమ్ ఉంటుంది. మీకు లాంగ్ షార్ట్ అండ్ ఇందులో డిమ్ అండ్ ఇందులో రీడింగ్ లైట్. రీడింగ్ లైట్ విత్ మిస్ సేమ్. అండ్ ఇది వచ్చి మీకు స్పెషల్ ఐటమ్, మా దగ్గర మాత్రం దొరుకుతుంది. ఇది కొనాలన్నా మీకు ఎక్కడ దొరకదు. ఇది వచ్చి మీకు హెడ్ ల్యాంప్. ఇది మీకు చాలా సింపుల్, మీకు చాలా సింపుల్ అండ్ చాలా యూజ్ఫుల్ అయ్యే ఐటమ్, ఎవరికైనా యూజ్ఫుల్ అయ్యే ఐటమ్. ఇందులో మీకు వచ్చి మొత్తం 1, 2 హై లో అండ్ ఇది ఒకటి అండ్ ఇందులో లో. అండ్ ఇందులో ఏంటంటే మీరు హెడ్ బ్యాండ్ పెట్టుకున్నారు అనమాట. ఇందులో సెన్సార్ ఉంటుంది, ఆఫ్ చేస్తా ఆఫ్ ఆన్ చేస్తా ఆన్. నైస్. ఇది ఎంత పడుతుంది? ఇది మీకు వచ్చి 700 పడుతుంది. ఓకే ప్రసాద్ గారు అన్ని చూపించారు, దీని ఎందుకు వదిలేశారు? ఇది వచ్చి మీకు మర్చిపోయానండి, ఇది వచ్చి మీకు ధోని లైట్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది. మీకు ఈ లైట్ వచ్చి మీకు చాలా యూస్ఫుల్ అండ్ చాలామంది ఎక్కువగా ఎక్కువ సేల్ అయ్యేవి మాకు ఈ లైటే అన్న. ఇదేంటంటే మీకు నార్మల్గా సింగిల్ లైట్, లో లైట్ అండ్ మిస్సింగ్. అండ్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీకు కీచెన్ కింద యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడైనా పాకెట్ పెట్టుకోవడానికి కీచెన్ కింద యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఓపెనర్ వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్ బానెట్ మీరు ఏదో ఇంజిన్ చేంజ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే కార్ ఏదో అయింది, మీకు ఇది మ్యాగ్నెట్ వస్తుంది. బానెట్ కింద అలా ప్లేస్ చేసుకొని డైరెక్ట్ మీరు లైట్ ఆన్ చేసుకొని మీరు పని చేసుకోవచ్చు. చూసుకోవచ్చు అన్నమాట. చాలా యూస్ఫుల్ ఐటమ్. దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఇది మీకు వచ్చి 200 పడుతుంది. ఓకే ఇప్పటివరకు మనం క్యాంపింగ్ టెంట్స్ గురించి చూపించాను, స్లీపింగ్ బ్యాగ్స్ గురించి చూపించాను, లైట్స్ గురించి చూపించాను. ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చి మీకు మీకు ట్రావెలింగ్కి యూజ్ అయ్యే సెటప్ అనమాట. చైర్స్ కానీ ఫోల్డింగ్ టేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇది వచ్చి మీకు వెస్టర్న్, ఫస్ట్ వచ్చి మీకు వెస్టర్న్ టాయిలెట్. పెద్దవాళ్ళు కానీ మీకు ఏజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే నార్మల్గా ఎవరికైనా ఈ మధ్యన అన్ని వెస్టర్న్ తప్ప నార్మల్ యూజ్ చాలా యూస్ఫుల్ ఐటమ్. చాలా సింపుల్ ఐటమ్ అండ్ చాలా ఈజీ టు క్యారీ. మీరు జస్ట్ ఫోల్డ్ చేసుకొని మీ కార్లో పెట్టి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చి మీకు చైర్ లా కనిపిస్తుంది, బట్ ఇది చైర్ కమ్స్ టు 2 in 1. జస్ట్ స్టూల్ మీరు కుకింగ్ చేసుకోవచ్చు, లేదు మీ బ్యాక్ పెయిన్ హాఫ్ అన్ అవర్ ఫోన్ చేసుకోవచ్చు అనుకుంటే. దీని ప్రైస్ ఎంత పడుతుంది ప్రసాద్ గారు? ఇది మీకు వచ్చి 800 పడుతుంది. అండ్ సేమ్ ఐటమ్ మీకు వచ్చేది క్యాంపింగ్ షూస్, పోర్టబుల్ ఈజీ టు క్యారీ మీకు వస్తుంది. అండ్ ఇది వచ్చి మీకు చైర్, దీన్ని డైరెక్ట్ చైర్ అంటారు. ఓకే జస్ట్ ఈజీగా ఫోల్డ్ అవుతుంది, ఫోల్డ్ చేసుకుంటాం, సింపుల్ ఈజీ టు క్యారీ, మీకు డైరెక్ట్ చైర్ అంటారు. ఇది కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. చాలా కంఫర్ట్ డైరెక్ట్ చైర్ అంటే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది రెక్లైనర్ చైర్. మీకు చాలా కంఫర్ట్, మీకు కంఫర్ట్ విషయంలో చాలా ఆరామ్సే రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇది ఫోల్డబుల్ కూడా చాలా ఈజీ, జస్ట్ సింపుల్ ఫోల్డ్ చేసుకుంటాం. అండ్ దీంతో బ్యాగ్ ఇస్తాను, ఆ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్తాం. ఓకే సేమ్ ఈజీ క్యారీ. దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఇది వచ్చి మీకు 2200 పడుతుంది. ఓకే అండ్ మన దగ్గర వచ్చేసరికి ఐస్ బాక్స్ ఉంటాయి.
ఐస్ వచ్చి 25 liters వరకు సపోర్ట్ చేస్తుంది ఐస్ బాక్స్. మీరు ఇది జస్ట్ ఫ్రిడ్జ్ లో జస్ట్ ఈ ఐటమ్ వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలు, ట్యూబ్స్ వస్తాయి, ట్యూబ్స్ వేసుకుంటారా ఎలా కావాలంటే ఎంత పడి అయితే 25 liters వరకు మీకు క్యాపబిలిటీ. ఇదే మీరు బయటను కొనాలనుకుంటే నార్మల్ గా మీకు 1500 అలా ఉంటుంది, బట్ మన దగ్గర 1200 మాత్రమే. ఓకే అండి. ప్రసాద్ గారు మరి నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ మీకు క్యాంపింగ్ ట్యాంక్స్ చూపించాను, మొత్తం ఎట్లయినా చేసి చూపించాను. ఇవన్నీ తీసుకెళ్ళటానికి ఒక బ్యాగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాగ్ వచ్చి మన దగ్గర 85 liters బ్యాగ్ వస్తుంది, సేమ్ ఈ టైప్ వస్తుంది మీ బ్యాగ్. ఓకే, ఇదే టైప్ వస్తుంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళారు, ఒక రూమ్కో ఒక హోటల్కో దగ్గరికి వెళ్ళారు, మీరు ట్రెక్కింగ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నారు, 85 liters మీరు బ్యాగ్ దగ్గర ప్లేస్ చేస్తారు. అండ్ కొన్ని ఐటమ్స్ మీరు వాలెట్ గానో లేకపోతే మీ కెమెరాస్ గానో క్యారీ చేయండి. అండ్ దీనికి ఏంటంటే స్పెషల్ ఇంకో చిన్న బ్యాగ్ వస్తుంది. అండ్ ఇది కూడా మీకు చాలా యూజ్ఫుల్ ఐటమ్, చిన్న సింపుల్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇందులో మీకు 10 liters వరకు పడుతుంది అన్నమాట. మీ మొబైల్ మీ కెమెరాస్ కానీ లేకపోతే గోప్రోలు కానీ ఇవన్నీ క్యారీ చేసుకోండి, చాలా సింపుల్ ఐటమ్. ఇది ఒక మోడల్. అండ్ దీంట్లో మీకు వచ్చి నెక్స్ట్ మోడల్ 75 liters ఇది వచ్చి మీకు ఈ సేమ్ వస్తుంది సెటప్, సేమ్ 75 liters. మీకు బ్యాగ్ కూడా చాలా సింపుల్గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ ఐటమ్. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ బ్యాగ్. మీరు ఈ బ్యాగ్ తీసుకెళ్తూ పాటు దాంతోపాటు మీ కెమెరాస్ కానీ లేదంటే మీకు దేనికైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ బ్యాగ్. అండ్ ఇది ఎక్కువగా మాక్సిమం హైకింగ్ యూస్ చేస్తారు. మీరు బైక్ రైడర్స్ కానీ లేకపోతే హైకింగ్ చేసే వాళ్ళకి చాలా బ్యాక్ పెయిన్ రాకుండా బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది, బ్యాక్ ఫుల్ సపోర్ట్ వస్తుంది. మీరు ఇప్పుడు ఫోల్డ్ చేసిన ఆటోమేటిక్ గా ఇది అయిపోతుంది. చాలా 30 liters కానీ మీకు చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది మీకు ఒకవేళ కింద ఏదైనా ఐటమ్ వేసి పడేసినా సరే మీకు చాలా యూస్ఫుల్ అన్నమాట. ప్రసాద్ గారు మాకు నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు షూలు వస్తాయి అన్నమాట. ఇది వచ్చి మీకు ట్రెక్కింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. పోలీసులు కూడా చాలా మీరు యూజ్ చేస్తుంటారు అన్నమాట. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఫారెస్ట్లోకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇందులో 2 colors ఉంటాయి, మీకు బ్లాక్ ఒకటి వస్తుంది, గ్రీన్ ఒకటి వస్తుంది. ఓకే. అండ్ దీంతో అండ్ ఇది వచ్చి మీకు మీకు సేఫ్టీ కమ్ ట్రెక్కింగ్ మీకు ఇలా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు మీకు చాలా అన్నమాట ఎంత ఏదైనా వెయిట్ పడినా సరే మీకు చాలా సేఫ్టీగా ఉంటుంది. ఓకే. అండ్ ఇందులోనే మీకు ఇది వచ్చి చైన్. ఈ చైన్ మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ షూ కానీ లేకపోతే ఇది ఈ షూ కానీ ఏ షూ అయినా మీరు కొండ మీదకి ఎక్కుతున్నారు, మీరు స్లిప్ అవుతారు లేకపోతే మంచులోకి వెళ్తారు, బట్ ఈ చైన్ మనం ఏ షూకైనా సెట్ అయ్యే చైన్ అన్నమాట. షార్ప్గా స్పైక్స్ కూడా ఉన్నాయి చూడండి, కరెక్ట్. మీ గ్రిప్ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ దీంతో పాటు సాక్సెస్, ఈ సాక్స్ వచ్చి మీకు ఉల్లెన్ సాక్సెస్. ఓకే ప్రసాద్ గారు నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ మీకు వచ్చేసరికి రైడింగ్ సంబంధించిన ఐటమ్. రైడింగ్కి వచ్చేటప్పటికి మా దగ్గర రైడింగ్ జాకెట్స్ ఉంటాయి. ఇందులో రైడింగ్ జాకెట్స్లో 2 models ఉన్నాయి. ఇది ఒక మోడల్, ఇంకొక మోడల్ ఉంది బ్లాక్ మోడల్ ఒకటి, మీకు ఇందా చూపించాను అదొకటి ఇదొకటి. అండ్ దీంతోపాటు మీకు రైడర్స్ చాలా సేఫ్టీగా ఉండడానికి సేఫ్టీ గ్లౌజ్ ఇది వచ్చి మీకు ఈ టైప్ వస్తుంది. ఓకే మీకు. అండ్ ఇందులోనే స్టీల్ బాడీ వస్తుంది మీకు, ఏమైనా పడిపోయినా ఏమి అవ్వకుండా ఉండాలి. ఇది 2 models. ఓకే. అండ్ దీంతో పాటు మీకు గ్లౌజెస్ ఉంటాయి. ఇదొక గ్లౌజ్, ఇదొక గ్లౌజ్. ఇది ఇది మెటల్ బాడీ వస్తుంది, ఇది నార్మల్ ప్లాస్టిక్ బాడీ వస్తుంది. ఓకే, 2 models. అండ్ బైకర్స్కి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఏంటంటే పంచర్ కిట్. ఎక్కడైనా కార్ కానీ బైక్ కానీ ఏదైనా పంచర్ అయితే పంచర్ కిట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చి మీకు డిస్క్ లాక్, మీరు డిస్క్ డైరెక్ట్గా లాక్ చేసుకోవచ్చు అనమాట. మీరు బైక్ ఇంకా కదలను కూడా కదలదు. ఓకే. ఇందాక మీకు చెప్పాను కదా జాకెట్, ఇది ఇంకో మోడల్. మీరు కాళ్ళు ఒకసారి పట్టుకొని చూడండి అన్నమాట. మొత్తం దీనికి కౌస్ లోపలే వచ్చేస్తే మీకు చాలా బెస్ట్ క్వాలిటీ. ఇది అదొకటి, ఇది ఒక మోడల్. అండ్ దాంతోపాటు మాకు మన దగ్గర వింటర్ వేర్ కూడా ఉంటాయి చూడండి, మీకు వింటర్కి యూజ్ చేసుకున్న ప్రతి ఐటమ్, ప్రతి ఐటమ్ లేడీస్కి జెంట్స్కి ఇద్దరు బోత్.
నెక్స్ట్ నెక్స్ట్ మన దగ్గరకు వచ్చేది హైడ్రేషన్ బ్యాగ్ ఉంటుంది. ఇది వచ్చి మీకు బ్యాగ్ లా కనిపిస్తుంది కానీ ఇది బ్యాగ్ కాదు. ఇది ఏంటంటే లోపల 2.5 liters వాటర్ పడుతుంది. హైడ్రేషన్ బ్యాగ్ మీకు బ్యాగ్ ఇందులో వాటర్ వేసుకుంటారు. మీరు వాటర్ ఫిల్ చేసుకొని ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇల్లు ఎక్కాలన్నా ఏం చేయాలన్నా రైడింగ్ చేయాలన్నా సైక్లింగ్ కానీ దానికి చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇదేంటంటే చూడటానికి బ్యాగ్ లా కనిపిస్తుంది బట్ ఇది బ్యాగ్ వేసుకుంటారు కదా ఇందులోనే పైప్ వస్తుంది వాటర్ సక్ చేసుకొని. అండ్ మీకు బ్యాగ్ తో కావాలంటే బ్యాగ్ తో ప్రొవైడ్ చేస్తాం. లేదు అని అనుకుంటే మన దగ్గర వచ్చి జస్ట్ మామూలు పౌచ్ కావాలంటే పౌచ్ కూడా మనం సేవ్ చేస్తాం. దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఇది వచ్చి నార్మల్ గా 450 పడుతుంది పౌచ్ వచ్చి. బ్యాగ్ తో పడితే 1200 పడుతుంది. ఓకే ప్రసాద్ గారు నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆక్సిజన్ సిలిండర్ వస్తుంది. ఇది ఆక్సిజన్ సిలిండర్ వచ్చి మీకు ఎక్కడైనా లో యాటిట్యూడ్ కానీ లేకపోతే ఆక్సిజన్ లేని ప్లేసెస్ మీరు వెళ్తే డైరెక్ట్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం జస్ట్ ఆక్సిజన్ తీసుకోవచ్చు. ఇది మీకు వచ్చి 250 స్ప్రేస్ వస్తుంది. ఓకే అండ్ మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చి హెచ్డి విజన్ గ్లాసెస్. మీకు ఇందులో 2 గ్లాస్ వస్తాయి, ఒకటి నైట్ గ్లాస్ ఒకటి డే టైమ్. మీకు ఇలా 2 వస్తాయి, ఇలా 2 గ్లాసెస్ వస్తాయి. మీకు ఒక స్పెట్స్ ఉన్నాయి, మీకు స్పెట్స్ ఉన్నాయని ప్రాబ్లం లేదు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే ఇది నైట్, ఇది డే టైమ్. ఓకే సింపుల్. నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్లాంకెట్స్. ఈ బ్లాంకెట్స్ మీకు చాలా కంఫర్టబుల్ బ్లాంకెట్స్. ఇది చూడటానికి ఇలా కనిపిస్తుంది, చూడండి ఇది ఊళ్ళేనే వస్తుంది, ఒకసారి పట్టుకొని చూడండి. ఓకే చాలా చాలా బాగుంటుంది అనమాట, మెటీరియల్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి మీకు టీడీఎస్ మెటర్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇదేంటంటే మీకు నార్మల్గా వాటర్ ఇక్కడ వరకు వాటర్ ఇంతవరకు డిప్ చేశారనుకోండి, వాటర్లోని డిప్ చేస్తే మీకు 0 to 100 వరకు వస్తుంది. ఆ వాటర్ మీకు చాలా యూస్ఫుల్ అయిన వాటర్, మీరు తాగడానికి యూజ్ అవుతుంది. 100 దాటిందంటే 100 to 300 అసలు వాటర్ తాగకూడదు. ఇది మీకు చాలా ట్రెక్కింగ్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ చిన్నపిల్లలతో ఉన్నప్పుడు కానీ మీకు చాలా యూస్ఫుల్ అయితే. ఇది అండ్ ఇది హెల్మెట్ మౌంట్. మీకు మీకు ఏంటంటే హెల్మెట్కి తగిలించుకొని మీకు గోప్రో గాను లేకపోతే మొబైల్స్ గానో క్యారీ చేస్తాను. ఇది వచ్చి మీకు కంపాస్, మీకు విత్ లాక్ కంపాస్ వస్తుంది. అండ్ ఈ ఐటమ్ వచ్చి మీకు చాలా అంటే ఏంటంటే టూల్ కిట్, మినీ టూల్ కిట్. ఇందులో మీకు మొత్తం 6 ఎల్ఎంకేస్ వస్తాయి అండ్ దాంతోపాటు ఒక ఫ్లాట్ ఒక స్టార్. అండ్ దీంట్లో మీకు ఇంకా యూస్ఫుల్ ఐటమ్ ఏంటంటే 3 బిట్స్ కూడా వస్తాయి. ఇది వచ్చి మీకు ఏ బిట్ కావాలంటే ఆ బిట్ యూజ్ చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోండి. మీకు అలా 3 బిట్స్ వస్తాయి. ఇది మీ ప్రతి ఒక్కరికి సైకిల్ కానీ బైక్ కానీ దేని కానీ యూస్ఫుల్ ఐటమ్. ఇది వచ్చి మీకు స్పూన్ సెటప్. మీకు వచ్చి ఇందులో ఫోర్క్ స్పూన్ అన్నీ వస్తాయి. ఇందులో ఒక ఫోర్క్ ఒక స్పూన్ ఒక నైఫ్ అండ్ దాంతోపాటు ఓపెనర్.